హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వన్స్ మన యొక్క టీఎస్ ఎడ్సెట్కి సంబంధించి ఏదైతే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటామో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో మన సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయ్యాయా లేదా అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. ఇది వచ్చేసి ఏంటంటే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనే మనకు స్టెప్ అయితే ఉంటుంది. దానికోసం మన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవడం కోసం అయితే అఫీషియల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ ఓపెన్ చేసినట్టయితే స్క్రీన్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి వన్స్ మీరు మొబైల్ స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్టయితే ప్లీజ్ యూజ్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మన ఛానల్లో ప్రతి వీడియో వచ్చేసి ఏంటంటే మొబైల్ యూజ్ చేస్తూనే చేయడం జరుగుతుంది. సో దానివల్ల మీకు ఏంటంటే మొబైల్స్లో కూడా డేటా అనేది అప్డేట్ చేసుకోవచ్చు, మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు, ఎనీ ప్రాసెస్ అనేది మొబైల్లో చేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే మీ మొబైల్ స్క్రీన్పై అబ్జర్వ్ చేసినట్టయితే రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. ఆ త్రిబుల్ డాట్స్ పైన మనం క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసినట్లయితే మన మొబైల్లో కూడా సో ఈ యొక్క సైట్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో వన్స్ ఇక్కడ డెస్క్టాప్ సెట్ ఆప్షన్లో వచ్చేసి మనం టిక్ మార్క్ ఇవ్వగానే నెక్స్ట్ అయితే ఈ విధంగా టీఎస్ హెడ్సెట్ యొక్క డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనం వచ్చేసి ఏం చేయాలంటే సిస్టమ్ స్క్రీన్ని కానీ అండ్ మొబైల్ స్క్రీన్ని కానీ స్క్రోల్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ లాగిన్ హియర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మన యొక్క హెడ్సెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ అయితే ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మన యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి లాగిన్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే సో పర్గట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రూపంలో వస్తుంది. దాన్ని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయండి. సో వన్స్ మన యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ కాగానే మన స్టేటస్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో స్టేటస్ ఏం తెలియజేస్తుంది అంటే ప్రజెంట్ మన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడి వరకు కంప్లీట్ అయిందనే ఇన్ఫర్మేషన్ అయితే ఈ స్టేటస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఎవరైతే డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేస్తారో అప్లోడ్ చేయగానే ఫస్ట్ సబ్మిట్ కాలంలో వచ్చేసి టిక్ మార్క్ అనేది ఉంటుంది. మనం రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసినప్పుడు సో ఈ సబ్మిట్ కాలంలో వచ్చేసి టిక్ మార్క్ అయితే ఉంటుంది. అంటే స్టార్టింగ్ రోజు మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన రోజు వెంటనే ఇక్కడ సబ్మిట్ కాలంలో టిక్ మార్క్ అనేది వస్తుంది. అండ్ వన్ డే ఆర్ టూ డేస్ వెయిట్ చేసి చూసినట్లయితే ఇక్కడ ప్రీ వెరిఫికేషన్లో కూడా టిక్ మార్క్ వస్తుంది. సో సబ్మిట్ కాలంలో టిక్ మార్క్ ఉన్నట్లయితే మనం అన్ని సబ్మిట్లు అనేది సబ్మిట్ చేసినట్టు. అండ్ ప్రీ వెరిఫికేషన్లో టిక్ మార్క్ ఉన్నట్లయితే సో మన వెరిఫికేషన్కి ముందు స్టేజ్లో అయితే మనం ఉన్నాం, వాళ్ళు త్వరలో మనదైతే వెరిఫై చేస్తారని మీనింగ్. అండ్ ఆ తర్వాత వచ్చేసి వెరిఫైలో టిక్ మార్క్ ఉన్నట్లయితే దాని అర్థం ఏంటి అంటే సో మన సర్టిఫికేట్స్ అనేది ఎవరైతే హెడ్సెట్ కన్వీనర్ వాళ్ళు ఉన్నారో అండ్ ఆఫీస్ నుంచి అయితే వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది. సో వాళ్ళు వెరిఫై చేసినట్లయితే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చారు. సో మీకు ప్రీ వెరిఫై నుంచి వెరిఫైడ్ వచ్చినట్లయితే ప్రజెంట్ మీ యొక్క ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ లేవన్నట్టే. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్లయితే మనం ప్రీ వెరిఫైడ్ ఉన్నప్పుడే సో మనకి మిస్టేక్స్ అనేది తెలియజేస్తారు. రీఅప్లోడ్ ఇవర్ రిలవెంట్ డాక్యుమెంట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాస్ట్ అప్లోడ్ చేయలేదు, క్యాస్ట్ అప్లోడ్ చేయమని చెప్తారు. ఎస్ఎస్సి మెమో అప్లోడ్ చేయలేదు, ఎస్ఎస్సి మెమో అప్లోడ్ చేయమంటారు. అండ్ మీ క్వాలిఫికేషన్ సెట్ అవ్వలేదు, క్వాలిఫికేషన్ అనేది అప్లోడ్ చేయమని ఆప్షన్ అయితే ఇస్తారు. సో ఇది మీకు ఎలా తెలుస్తుంది అంటే జస్ట్ మీ డీటెయిల్స్ తోటి లాగిన్ అయినట్లయితే తెలుస్తుంది. సో నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎలా లాగిన్ అవ్వాలని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆ తర్వాత వెరిఫైడ్ కూడా కంప్లీట్ అయిపోతే ఈ విధంగా వెరిఫైడ్ టిక్ మార్క్ వచ్చిన తర్వాత కొంచెం టైం తీసుకొని అయితే ఇక్కడ అప్రూవ్లో కూడా టిక్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్రూవ్లో కనుక టిక్ మార్క్ వచ్చినట్లయితే సో మన సర్టిఫికేషన్ అనేది మొత్తం పూర్తిగా కంప్లీట్ అయినట్టే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ వన్స్ అప్రూవ్డ్ అయితే ఎలా ఉంటుంది స్టేటస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. ప్రజెంట్ మీరైతే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకుంటే ఏదైనా రిమార్క్స్ ఉన్నట్లయితే మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ వెరిఫైడ్ అనే ఆప్షన్ వచ్చినట్లయితే ఖచ్చితంగా వెరిఫైడ్ అయ్యింది అని అయితే సో మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఇది మనకు సంబంధించి ప్రజెంట్ హెడ్సెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్డేట్ అయితే సో ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.